వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా జైనేత్ మండలంలో శనగ విత్తనాల పంపిణీ ఎమ్మెల్యే జోగు రమణ గారి సమక్షంలో రైతులకు పంచడం జరిగింది. వీరితో పాటు ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, జైనేత్ మండల ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ అరుంధతి వెంకట్రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు లింగారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆనందరావు, ఏవో వివేక్, అలాగే సర్పంచులు, ఎంపీటీసీ రైతులు పాల్గొన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి ఆనాటి స్లోగన్స్ మరి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో 68 సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాలు ఉండి రాష్ట్రంలో కూడా మిత్రపక్షాలతో ఆ ప్రభుత్వాలే ఉండి మరి 68 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందో మీ అందరికి తెలుసు. 68 సంవత్సరాల్లో రైతులు పరంపర ఆత్మహత్యలు, అనేక వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాలు చూసినాం. అనేక మంది ఒకప్పుడు కౌలుకు అంటే భూమి శిస్తున్నప్పుడు భూమి శిస్తు కట్టుకోలేక మనం తహసీల్ అంటాం, తహసీలు కట్టుకోక అట్లా కూడా భూములు మరి అమ్ముకోవాల్సిన పరిస్థితి గతంలో జరిగింది. అట్లా రాను రాను మరి ఇలా రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పి ఇలా 6.5 సంవత్సరం నుంచి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రకాల పథకాలు పెట్టి అనేక ప్రోత్సాహాలు ఇచ్చి అనేక శాస్త్రవేత్తలతోటి సమావేశాలు జరిపి ఉద్యోగాలన్నీ కూడా మరి ఖాళీలను భర్తీ చేస్తూ వ్యవసాయ శాఖ ఒకప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంపీపీగా ఉన్నప్పుడు ఒక 11 ఏఈఓలను మరి మిగతా సిబ్బందిని పెంచినామంటే ఎప్పటి వరకైతే రైతుకు పొలానికి వెళ్ళి మరి రైతుకు సలహాలు సూచనలు చేసి ఆ రకంగా రైతును నూతన వంగడాలు నూతన పద్ధతులతోటి ఆధునాతన పద్ధతులతోటి అనేక మరి ఇన్పుట్స్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి రైతులను మనం ఆదుకుంటా ఉన్నాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.